రోజు రోజుకి కరోనా విజృంభణ ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నేటి నుండి శ్రీకాళహస్తిలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయడంతో శ్రీకాళహస్తి పట్టణంలో ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసే దిశగా శ్రీకాళహస్తి పట్టణంలోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమై అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కావడంతో వాహనదారులకు రోడ్లపై అనవసరంగా తిరగవద్దు అని తెలియజేస్తున్నారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారుల యొక్క వాహనాలు సీజ్ చేస్తూ పోలీసులు తమ విధి నిర్వహణలో నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా సెకండ్ స్టేజ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ ఇంటి వద్దే ఉండాలని, అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో రోడ్డుపై కనిపిస్తే వాహనాలను సీజ్ చేసి ఫైన్ వేస్తామంటూ ప్రజలకు తెలియజేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తూ కేసుల సంఖ్య పెరిగిపోయి వైరస్ ఎక్కువగా ప్రాపుతున్నందు వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు విధించిన లాక్డౌన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి లాక్డౌన్ నిబంధనలు పాటించవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో లాక్డౌన్ అమలు చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం అయింది, టికెట్లు ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా ఎలాంటి వాహనాలు కానీ తిరగడానికి అనుమతి లేదు. లాక్డౌన్ సమయంలో ఎమర్జెన్సీ తప్ప ఇంకా వేరే విధంగా ఎవరైనా తిరగడానికి గ్రామంలో పట్టణంలో తిరగడానికి ఎవరైనా ప్రయత్నిస్తే సరైన కారణం లేని విచారణ తెలిస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని ఆలోచించడం జరగదు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించి ఈ కోవిడ్ను ఎదుర్కోవడానికి అందరూ సన్నద్ధం కావాల్సిందిగా తెలియజేయమండి. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలి. ఎటువంటి పరిస్థితుల్లో బయటకు రావాల్సిన అవసరం లేదు. ఉదయం పూట తగ్గింపు సమయంలో మాత్రమే బయటకు వచ్చి వాళ్ళకు కావాల్సిన అవి తీసుకొని వెళ్ళవలసిందిగా, ప్రతి ఒక్కరూ ఈ లాక్డౌన్ నిబంధనలు కఠినంగా పాటించాల్సిందిగా చేస్తున్నాము. ఎవరైతే ఉల్లంఘిస్తారో వాటిపై కేసులు నమోదు చేసి వాళ్ళకు జరిమానాలు విధించడానికి మరి ఇద్దరు కోర్టులో పూర్తి చేసి కేసులు నమోదు చేయడానికి పోలీసులు లాక్డౌన్ అనేది ఉదయం 12 గంటల నుంచి మొదలవుతుంది. 12 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీ మార్నింగ్ 6 వరకు ఉంటుంది. ఆ టైంలో ఎవరిని అనుమతించబడరు, ఎవరు కూడా బయటకు రావద్దు. అదేవిధంగా ఒక ఉల్లంఘనను బట్టి వాహనాలు సీజ్ చేయడము, రోడ్డు సమర్పించడము, రోడ్డు ద్వారా ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది.